विवाह न्यूज़ के स्वागत है, ना पेर मोनिका बुलेटिन में मुंदुगा हेडलाइंस चूद्दाम। कस्टम हायरिंग सोसाइटी की एनडीसीसी बैंक द्वारा रुणालु गोडूरु जरिगिन समीक्षा समावेशंलो पाल्गोनि माट्लाडिन केंद्र सहकार बैंक चेयरमैन आनंद विजय कुमार रेड्डी एमएलए वरप्रसाद राव रुणाल रिकवरी सैदापुरम को मूडो स्थानम सैदापुरम वेलुगु कार्यालयंलो जरिगिन समावेशंलो विवरालु वेल्लडिंचिन श्रीनिधि मेनेजर मुनिरत्न వాలంటీర్లు 3 రోజులు విద్యకు హాజరు కాకపోతే తలగిస్తాం సైదాపురంలోని మండల కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఎంపీడీఓ వాణి ఎంపీకిన వాలంటీర్లకు నియమక పత్రాలు అందజేస్తాం గూడూరులో ముగిసిన వాలంటీర్ల ఇంటర్వ్యూలు వివరాలు వెల్లడించిన ఎంపీడీఓ నాగమణి कस्टम हायरिंग सोसाइटी की जिला सहकार बैंक द्वारा రుణాలిస్తామని ఆ రుణాలతో ఆధునికరణ యంత్రాలు కొనుగోలు చేసుకోవాలని ఎన్డీసీసీ బ్యాంక్ చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు గూడూరు పట్టణంలోని వనచక్రకృష్ణ మండపంలో బ్యాంక్ అధికారులు మార్కెట్ కమిటీ చైర్మన్లకు ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు పట్టణంలోని వనచక్రకృష్ణ కళ్యాణ మండపంలో గూడూరు కోట వాకడ్ మండలాల్లో ఉన్న సహకార బ్యాంక్ అధికారులు మార్కెట్ కమిటీ చైర్మన్లు డైరెక్టర్లకు శుక్రవారం సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశానికి హాజరైన ఎన్డీసీసీ బ్యాంక్ చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే వరప్రసాద్ రావు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బ్యాంక్ చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత 6 నెలలుగా కరోనా కారణంగా సమావేశాలు జరగలేదన్నారు బ్యాంకుల పనితీరు ఇతర అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు పలువురు డైరెక్టర్లు చెప్పిన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు కస్టమ్ హైరింగ్ సొసైటీలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తామని ఆ రుణాలతో ఆధునికరణ యంత్రాలను కొనుగోలు చేసుకోవచ్చని ఆయన వివరించారు నేను వెళ్లి అక్కడ ఉన్నటువంటి పెద్దలందర్నీ కలిసి వారి అభిప్రాయం తీసుకోవడం జరిగింది మరి ఈ రోజు గూడూరు ప్రాంతంలో మనకు ఉన్నటువంటి కోట బ్రాంచ్ గానివండి మరి అదే విధంగా వాకడ్ గూడూరు ఈ మూడు ప్రాంతాల్లో రైట్ ప్రతినిధులుగా ఉన్నటువంటి అధ్యక్షులు ఆ కమిటీ సభ్యులు సీఈఓ అందర్ని కూడా ఈ రోజు ఇక్కడికి ఆహ్వానించి మీ అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను ఒక రాజకీయ హోదా కోసం లేకపోతే ఇంకొక రాజకీయ అవసరం కోసం ఉండడానికి లేదు ఏ కార్యక్రమం అయితే ఈ స్థాయిలో నిలబడి ఒక వ్యక్తి చేయగలడో రైతులకి అది సంపూర్ణంగా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అని నేను ఎట్లా భావిస్తానో అదే విధంగా అధ్యక్షులు మెంబర్లుగా మీరు కూడా అదే రీతిలో భావిస్తారనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని నేను ఈ రోజు మీ ముందుకు తీసుకురావ ఒకవేళ అధ్యక్షులు ఎవరైనా దూర ప్రాంతాల్లో ఉండి రాలేకపోయినా వాళ్ళ సీఈఓ మీ అభిప్రాయాల్ని దయచేసి మాకు తెలియపరిచినట్లయితే మనం అందరం ఒక ఆలోచనతో ఈ ప్రాంతంలో కోఆపరేటివ్ వ్యవస్థని ఏ విధంగా ముందుకు తీసుకోవచ్చు వాళ్ళు నేరుగా అక్క ఆ ప్రాంత రైతులకు రుణ సదుపాయం ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది నిజాయితీగా కట్టేటటువంటి రైతుకి నష్టం జరుగుతా ఉందని చెప్పి కొంతమంది పెద్దలు మాట్లాడారు తప్పనిసరిగా ఆ కార్యక్రమం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి आये चपन आदे दक्न पी मे मुझे ये विधा सोसईटी अभिवृद्धि की मन विधा चयल तपन सी आलोचि जो मन मल्ल इंकोक पदहे रोज बोर्ड मीटिंग जनरल बॉडी आ जनरल बॉडी की रेप प्रतिनिधर मल्ल 15వ తేదీ రావాల్సి ఉంటుంది మరి అందుకనే మీ ప్రాంత సమస్యలు ఏమైనా మీరు మా దృష్టికి తీసుకొస్తే అధికారులతో మాట్లాడి ఏమైనా మనం దీనిని ఏ విధంగా మనం సరి చేయవచ్చో చూసుకొని ఏ విధంగా ఇప్పుడు వడ్డీల గురించి వడ్డీలు తక్కువ చేయమని రుణ సదుపాయం ఎక్కువ ఇవ్వమని కాల పరిమితి ఎక్కువ చేయమని మీరు ఇచ్చినటువంటి సలహా రేపు మీరు మళ్ళీ బోర్డు మీటింగ్ కి జనరల్ బాడీకి వచ్చేటప్పటికి
తగు సమాధానం చెప్పడానికి నాకు అవకాశం ఉంటుంది కాబట్టి పెద్దలందర్నీ కూడా ఈ నాటి సమావేశానికి ఆహ్వానించుకొని జరిగింది తప్పనిసరిగా అధికారులు గానివండి మేము గానివండి చింతస్థితితో అందరం కలిసి పని చేస్తాం రైతు శ్రేయస్ కోసం మనల్ని పని చేయడానికే ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు మనల్ని కూడా ఈ ప్రాంతానిలో ఇక్కడ ఈ బ్యాంకుకి ఈ వ్యవస్థకి మన అందర్నీ కూడా ఆయన అపాయింట్ చేయడం జరిగింది మరి ఆ నామినేషన్ కేవలం అలంకారం కాదు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఆయన అభిమాన పాత్రలుగా మనం అందరం కూడా రైతు శ్రేయస్ కోసం బాధ్యత ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాన్ని నిర్వహించాలని ఆయన వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. అలాగే పేదవారికి ఉన్నవారికి మధ్యన ఉన్న అసమానతను తగ్గించాలన్న, బడుగు 15 వర్గాలు ముందుకు వెళ్లాలన్న కూడా ఒకటే మార్గం ఏంటంటే వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన, మహోన్నతమైన ఆలోచన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మొత్తం రైతులు మొట్టమొదటిసారి రైతాంగాన్ని ఆదుకున్నారు. ఏ ఒక్కరు కూడా అంత ఆలోచన రాలేదు రుణాలు మాఫీ కానీ. ఆ తర్వాత ఎన్నో రాష్ట్రాలు చేశాయి. అలాగే ఉచిత విద్యుత్ ఇవ్వడం కానివ్వండి, అన్ని విధాలు కూడా. ఎందుకంటే మన రాష్ట్రం ముఖ్యంగా రైతులు వ్యవసాయం మనకి ఆర్థిక రంగంలో వెన్నెముక లాంటిది. మనం కేవలం రైతులు ఏదో సుఖంగా ఉన్నారు బాగున్నారు అనుకుంటుంటాం చాలాసార్లు. వాళ్ళు ఎన్ని విధాలుగా బాధపడుతున్నారో మనం ఒక్కసారి తెలుసుకుంటే ఆర్థికంగా కూడా సమాజంలో ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఒక రైతు కూలీలు బాగుండాలంటే కౌలు వాళ్ళు బాగుండాలి, కౌలు రైతులు బాగుండాలంటే రైతులు బాగుండాలి ముందు. ఆ తరువాత అదే ఆలోచన మనకి రైతాంగ వ్యవసాయం అన్నది చాలా ముఖ్యమని చెప్పి నిజమైన ప్రజాస్వామ్యం రావాలంటే అసమానత్వాలు తొలగాలనే ఉద్దేశంతో మూడు నెలలకు ఒక్కసారి కనుక లేదా ఆరు నెలలకు ఒక్కసారి కనుక మీటింగ్ పెట్టగలిగితే మా సమస్యలు వాళ్ళకి చెప్పుకోవడానికి, తద్వారా డైరెక్టర్లకు మీ దగ్గర చెప్పుకోవడానికి అవి మాకు చాలా అవకాశంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రజలకు తెలిసేటట్టుగా ఎవరైతే రుణాలు తీసుకుంటున్నారో వాళ్ళకి తెలిసేటట్టుగా వెళ్తుందా, ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి, ఏమన్నా పొరపాటు ఉంటే మీ దృష్టికి తీసుకొచ్చి సరిచేసుకోవడానికి కూడా మాకు అవకాశం. ప్రభుత్వం ద్వారా మీ ద్వారా వచ్చే ప్రతి ఒక్క సహకారం విషయాలు కూడా ఈ సొసైటీలో అవకతవకలు జరిగింది. వాస్తవాలు వాటిని అన్నింటినీ వెలుగులోకి తెచ్చాం. వాటి దృష్ట్యా రైతులు కొద్దిగా టైట్ చేసిన దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. జునైన్ రైతులు కొద్ది కాలంలో గమనించింది ఏంటంటే అసైన్డ్ భూములకి ఇంతకుముందు మనం రుణాలు ఇచ్చేవాళ్ళం, ప్రస్తుతం నిలుపున్నాం. దాన్ని పరిగణలోకి తీసుకొని ఏ విధంగా అయితే మనం రైతులకి రుణాలు ఇవ్వగలిగితే రైతులు బాగుపడతారు అనేటువంటిది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇదే 12 సంవత్సరాలకు ఒకసారి డిక్లరేషన్ చేసిన తర్వాత మళ్ళా రెన్యువల్ కింద వాళ్ళకి లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా త్వరతగతిని ఏ విధంగా చేసి రైతులకి రుణాలు ఇవ్వగలిగితే ఇట్లా రైతులకి ఉపయోగం, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, మీకు మంచి పేరు వస్తుంది అనేటువంటిది మా సూచన. ఎస్టీ లోన్లు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయి సార్. 6 నెలలకి ఈ ఎస్టీ లోన్లు పోయి వడ్డీల్లో కలపడం అనేటువంటిది జరగటం ఉంది అసల్లో. దాన్ని కూడా మీరు వీలైనంత వరకు ఏ విధంగా వడ్డీలు కలపకుండా ఏ విధంగా అంటే అసల్లో కలపకుండా ఏ విధంగా వసూలు చేయాలా అనేటువంటి సిస్టమ్ని, ఎందుకంటే తీకుండానే సిస్టంలో ఓల్డ్ సిస్టమ్ ఏదైతే కోఆపరేటివ్ బ్యాంక్ ఓల్డ్ సిస్టమ్ వస్తూ ఉందో, మనం ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో మీ కంట్రోల్లో అనేక పరిణామాలు వస్తున్నాయి, కానీ సిస్టంలో మార్పు రాకుండా రైతు బాధపడుతున్నాడు అనేటువంటిది మీ దృష్టికి తీసుకోండి. ఇంకేదైనా వేరే ఇతర రకాల పంటలు పండించే వాళ్ళు సంతోషంగా ఉండాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు రైతే రాజ్యం, రైతుకు చేయాలి రైతుకు చేయాలి అన్నని చెప్తూ ఉన్నాడు, కానీ రైతాంగం దుస్థితులు కొన్ని కొంతమంది సరే శాసనసభ్యుల వారి దృష్టికి, అలాగే విజయ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో అంటే ఇది సొసైటీకి సంబంధించినది కాకుండా వ్యవసాయానికి సంబంధించినట్టు కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నారు. చాలామంది కొన్ని 100,000 ఎకరాల్లో వేస్తూ సౌకర్యం కిందనే జీవనాధారం సాగిస్తూ ఉన్నారు.
రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఎకరా 3 లక్షల నుంచి 3.5 లక్ష 3 సంవత్సరాల పంట 4 సంవత్సరం అంటే ఒక 5 ఎకరాలు వేసుకుంటే ఆ రైతుకు ఆ సంవత్సరం 15 లక్షలు వచ్చేది. దురదృష్టం. ఇప్పుడు 1 లక్ష రూపాయలకు కాదు 60-70 వేలకు కూడా అడిగేవాళ్ళు లేరు. అసలు సౌక వెయ్యాలా వాళ్ళేదా? ఇప్పుడు దాదాపు అందరం బాధితులమే. దీన్ని శాసనసభ్యులగారు గతంలో నా ఇద్దరు కానీ లెటర్ కూడా రాశారు ముఖ్యమంత్రి గారికి, అలాగే వ్యవసాయ కమిషన్. ఒక అద్భుతమైన ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి నెల రివ్యూ చేస్తూ ఉన్నాడు. వ్యవసాయ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ పెట్టి మరొక మేధావి. దీన్ని మరి పరిష్కరించేదానికి మీరు కూడా సెంట్రల్ బ్యాంక్ నుంచి మీరు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మామిడి రైతులైతే ఏమి, నిమ్మ రైతులైతే ఏమి, గత 2-3 సంవత్సరాలుగా మామిడి రైతులైతే అసలు 5% కాపు కూడా లేదు. మేమందరం కూడా దాంట్లో బాధితులమే. ఇది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోండి. అలాగే నిమ్మ రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎన్ని కమిటీలు ఉన్నా కూడా, ఎన్ని యార్డులు ఉన్నా కూడా ప్రభుత్వం ఎంత సపోర్ట్ గుర్తిస్తూ, అదేవిధంగా రైతులతో పాటు రైతు కూలీలను కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. రైతు కూలీలని గుర్తించి మరీ ముఖ్యంగా సహకార వ్యవస్థలో ఏ ఊర్లో ఏ అగ్రికల్చర్ లేబర్ పనిచేస్తున్నారో, అగ్రికల్చర్ లేబర్ కింద పోకుండా అసలు దొరకడం లేదు. కారణం ఏంటంటే ఇతర పనులు బేదారు పనులున్న వాటిని ఎడుకుని వెళ్ళిపోతున్నారు. అటు కాకుండా రైతు వ్యవసాయ రంగంలో పనిచేసినటువంటి కూలీలకు కానీ ప్రోత్సాహకరమైనటువంటి లోన్లో లేదంటే ఇతరమైనటువంటి సబ్సిడీలు ఇచ్చినట్లయితే రైతులకి అది మంచి చేసినట్టు అవుతాం. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా రాబోయేది గడ్డు కాలం. ఈ సమావేశంలో బ్యాంక్ సీఈఓ రమణారెడ్డి, వైకాపా సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్రెడ్డి, కొడవలూరు ధనంజయరెడ్డి నాయకులు, కోడూరు మీరారెడ్డి, నాశన నాగులు, బోమిడి శ్రీనివాసులు, మల్లు విజయకుమార్ రెడ్డి, గిరిబాబు సతీష్ రెడ్డి, భక్త వత్సల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండలంలో ఖాళీగా ఉన్న వాలంటీర్ల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించామని ఎంపీడీఓ నాగమణి తెలిపారు. గూడూరులోని మండల పరిషత్ కార్యాలయంలో వాలంటీర్ల ఇంటర్వ్యూల అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గూడూరు మండలంలోని ఖాళీగా ఉన్న 25 వాలంటీర్ల పోస్టులకు గత 2 రోజులుగా అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 90 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అనంతరం ఎంపీడీఓ నాగమణి మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్ల పోస్టులకు ఎంపికైన వారి జాబితాను శనివారం ప్రకటిస్తామన్నారు. ఎంపికైన వాలంటీర్లు వారికి కేటాయించిన సచివాలయాల్లో విధులు నిర్వహించారని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. 25 వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించి 3వ తేదీ 4వ తేదీ ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. ఈ 2 రోజుల్లో మొత్తము 121 మందికి గాను 90 మంది ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వడం జరిగింది. ఈ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా రేపు ఎంపిక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే 25 మంది ఉన్నారో వాళ్ళకి ఎంపిక చేసి ఎంపిక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల నుండి సచివాలయ సిబ్బంది ప్రతిరోజు 10:30 వరకు కార్యాలయాలకు హాజరై బయోమెట్రిక్ వేయాలని ఎంపీడీఓ వాణి సూచించారు. సైతాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్లు కూడా తప్పనిసరిగా విధులకు హాజరవ్వాలన్నారు. 3 రోజులు విధులకు హాజరు కాకపోతే తొలగిస్తామని ఎంపీడీఓ వాణి వివరించారు. బయోమెట్రిక్ ద్వారా ఖచ్చితంగా వాళ్ళు హాజరు వేసిన వాళ్ళ యొక్క జీతాలు చెల్లింపు జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క గ్రామ సచివాలయంలో కూడా 10:30 ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు కూడా తప్పనిసరిగా బయోమెట్రిక్ కూడా వేసి తదుపరి ఫీల్డ్కి వెళ్ళాల్సినటువంటి విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాలంటీర్లు కూడా వాళ్ళ యొక్క సచివాలయ పరిధిలో ఉన్నటువంటి సచివాలయానికి వచ్చి ఖచ్చితంగా హాజరు ఉంటేనే వాళ్ళ యొక్క జీతాలు కూడా చెల్లింపు జరుగుతుంది. ఎవరైనా బయోమెట్రిక్ కాకుండా విధులకి తెలియకుండా గైర్హాజరు అయినట్లయితే వాళ్ళ యొక్క వేతనము ఆ రోజుకి నిలుపుదల చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క ఆదేశాలని ఖచ్చితంగా పాటించవలసిందిగా కూడా అందరికీ కూడా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రుణాల రికవరీలో జిల్లాలో సైదాపురం మండలం 3వ స్థానంలో ఉందని శ్రీనిధి మేనేజర్ మునిరత్నం పేర్కొన్నారు. సైదాపురంలోని వెలుగు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సైదాపురంలోని వెలుగు కార్యాలయంలో వివోఏలు సీజీలకు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వెంకటగిరి, సూళ్లూరుపేటలకు చెందిన శ్రీనిధి మేనేజర్ మునిరత్నం హాజరై మాట్లాడుతూ రుణాల రికవరీలో సైదాపురం మండలం జిల్లాలోనే 3వ ఉందని పేర్కొన్నారు. మండలానికి 3 కోట్ల 60 లక్షల వరకు రుణ పరిమితి ఉందన్నారు. ఇందులో ఇప్పటికే పొదుపు సంఘాలకు 1.5 కోటి రూపాయలు రుణాలిచ్చారని, మిగతా 2 కోట్ల రూపాయలకు ప్రణాళిక సిద్ధం చేసి వచ్చే నెలల్లో రుణాలు ఇవ్వాలని ఆయన వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈరోజు ఏం లేదు, సీనియర్కి సంబంధించి రిజిస్టర్లు ఎలా రాయాలనే విషయం మీద
కొంత ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే వీళ్ళకి సీనియర్ రికవరీ సంబంధించి ప్రింటింగ్ నీట్కి సంబంధించి ప్రింటింగ్ చేయించినాము. వాటి మీద ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆల్రెడీ మన సైదాపురం మండలంలో 35 సంఘమండలకు 3,60,00,000 వరకు లోన్లు ఇవ్వడం జరిగింది. ఇక ఈ మండలానికి సంబంధించి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 3,50,00,000 వరకు టార్గెట్ను నిర్దేశించడం జరిగింది. అందులో 1,50,00,000 వరకు లోన్ ఇవ్వడం జరిగింది. మిగిలిన 2,00,00,000 రూపాయలు ఇవ్వడానికి మేము ప్రణాళిక కూడా సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. ఈ మిగిలిన టార్గెట్ను కూడా 2021 లోపల కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా రికవరీకి సంబంధించి ఈ రోజుకి మన సైదాపురం మండలము 99% వరకు రికవరీ ఉంది. జిల్లాలో 3వ స్థానంలో మన సైదాపురం మండలము రికవరీ స్థానంలో ఉంది. అదేవిధంగా ఈ లోనింగ్ విషయానికి వస్తే అంటే సంఘం ఇస్తాము. 10 మంది వరకు సంఘ సభ్యులు ఉంటే 2,00,000 వరకు, 10 మంది మించిన సంఘ సభ్యులు ఉంటే 3,00,000 వరకు లోన్లు ఇస్తాము. మనం ఇచ్చిన ప్రతి లోన్ మీద 11.75% వడ్డీ కలెక్ట్ చేయడం జరుగుతుంది. బాగా సక్రమంగా చెల్లించిన సంఘాలకు వడ్డీ లేని రుణాలు అర్హత సాధిస్తాయి. ఆ సంఘాలకు గవర్నమెంట్ వడ్డీ లేని రుణాలను రాయితీ ఇస్తుంది. ఇది ఈ సైదాపురం సంబంధించి. ఈరోజు ఏం లేదు, ముఖ్యంగా ఈ శ్రీనిధి నోట్బుక్లు ఎలా రాయాలి అనే విషయం మీద ఒక మొత్తము 35 సంఘబంధాలకు మధ్యాహ్నం వరకు 18 సంఘబంధాలను తెలియడం జరిగింది. కరోనా కారణంగా మిగిలిన మధ్యాహ్నం నుంచి కూడా 18 సంఘబంధాలకు సంబంధించి నివేదికలు వస్తారు. ఈ బుక్లు ఎలా రాయాలో కార్యక్రమంలో బ్యాంక్ లింకేజ్ అధికారిని శైలజ, సీసీలు తదితరులు పాల్గొన్నారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ రెవెన్యూ సమస్యలు వీలైనంత త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దారులకు సూచించారు. అధికారులు వివరాలు నమోదు చేసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రెవెన్యూ కార్యాలయాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ క్రమంలో భాగంగా మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ నాగరాజు తదితరులు కాన్ఫరెన్స్ లో హాజరయ్యారు. రైతుల భూములకు సంబంధించిన ఆడంగల్, పాస్ పుస్తకాలు వంటి వాటిపై పలు సూచనలు ఇచ్చారు. ప్రజల సమస్యలను వీలైనంత వరకు పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్ఐలు సుగుణమ్మ, బేగం, సూపరింటెండెంట్ జహీర్ బాషా, విఆర్ఓలు నాగేశ్వరరావు, భక్త వత్సలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కోవిడ్ ఏమాత్రం అదుపులోకి రావడం లేదు. నిత్యం 1000కి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1282 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 35,829కి పెరిగింది. జిల్లాలో కోవిడ్ ప్రకటనలు సృష్టిస్తోంది. నిత్యం 100ల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత వారం రోజుల నుండి పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1282 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు గురువారం మధ్యాహ్నం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అదే రోజున 1050 మంది కోలుకున్నారని, వారు ఇళ్లకు వెళ్లారని తెలిపారు. మొత్తం కేసుల సంఖ్య 35,829కి పెరిగింది. డిశ్చార్జ్ల సంఖ్య 27,57కి చేరుకుంది. కోవిడ్ సోకిన 8,772 మంది ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతారు. కోవిడ్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారి డాక్టర్ రామకృష్ణ తెలిపారు. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా లక్షణాలుంటే వెంటనే ఆసుపత్రికి వచ్చి పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. అధికారులు సూచనలు పాటిస్తూ కరోనాను దూరం చేయాలని ఆయన వివరించారు. మండలంలో ఏదో ఒక సబ్ సెంటర్లో 7 సబ్ సెంటర్లు ఉన్నాయి. 7 సబ్ సెంటర్ల పరిధిలో సచివాలయమైన పరిధిలో సరే ఎవరైనా పరీక్షలు కరోనా వైరస్ పరీక్ష చేసుకోవాలనుకుంటే కన్సర్న్ మాకు సంబంధించినటువంటి ఏఎన్ఎం ద్వారా కానీ వారంటీ ద్వారా కానీ మాకు తెలియజేసినట్లయితే ఖచ్చితంగా మేము టెస్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తున్నాము. మాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి వీఎంఎంస్ కానీ వీటీఎంస్ కానీ ర్యాపిడ్ టెస్ట్లు కానీ మాకు అందుబాటులో ఉన్న కిట్స్ ఉపయోగించి మేము పరీక్షలు చేయడానికి నిర్వహిస్తాం. ప్రతిరోజు కూడా మా పిహెచ్సిలో మేము టెస్టులు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. చేసిన ప్రతి ఒక్కటి కూడా వీఎల్ఎంస్ అనేవి వీటీఎంస్ అనేవి నెల్లూరుకి మనం పంపించడం జరుగుతూ ఉంది. ఎవరైనా పాజిటివ్గా నమోదైన పేషెంట్ కూడా మేము గోడూరు టెట్కో బిల్డింగ్కి కోవిడ్ కేర్ సెంటర్కి కూడా మేము తరలించడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క కరోనా వైరస్ బారిన పడకుండా ప్రభుత్వం తీసుకునే ముందు జాగ్రత్తలందరూ కూడా మాకు మండల స్థాయి అధికారులందరూ కూడా సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వేడి నీళ్లు రాసుకొని తాగడం, తర్వాత పర్సనల్ హైజీన్ వ్యక్తిగత పరిశుభ్రత, తర్వాత ఇంట్లో కూడా పర్సనల్ పరిశుభ్రత కూడా మెయింటైన్ చేసుకోవాలి. భౌతిక దూరం అనేది, ఈ యొక్క సామాజిక దూరం అనేది ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ కంపల్సరీగా పాటించాలి.
ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కస్టమ్ హైరింగ్ సొసైటీకి ఎన్డీసీసీ బ్యాంకు ద్వారా రుణాలు. గూడూరులో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడిన కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వరప్రసాదరావు. రుణాల రికవరీలో సైదాపురంకు మూడో స్థానం. సైదాపురంలోని వెలుగు కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివరాలు వెల్లడించిన శ్రీనిధి మేనేజర్ మునిరత్న. వాలంటీర్లు మూడు రోజులు విధులకు హాజరు కాకపోతే తొలగిస్తాం. సైదాపురంలోని మండల కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఎంపీడీఓ వాణి. ఎంపికైన వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేస్తాం. గూడూరులో ముగిసిన వాలంటీర్ల ఇంటర్వ్యూలు వివరాలు వెల్లడించిన ఎంపీడీఓ నాగమణి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.